వాళ్ళు దాదాపు తెలుగు భాష అధ్యాపకులైనా చరిత్రపరంగా మంచి స్ఫురణ సృజన. నేనే సమీక్షించడం జరిగింది. అయినప్పటికీ నిన్న సాయంత్రం మా సురేష్ ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. హఠాత్తుగా నిన్న సాయంత్రం ఫోన్ చేసి అన్నా నువ్వే సమీక్షించాలి అన్నారు. ఈ మధ్యన ఇల్లు షిఫ్ట్ అయ్యాను. మా ఇల్లు అంటే ఇంటి నిండా పుస్తకాలు తప్ప మనుషులు ఉండవు. అంత భయంకరంగా ఉంటాయి పుస్తకాలు. ఇంకా వాటి నుంచి ఎదుర్కోవడానికి ఫస్ట్ వేవ్ కోవిడ్ తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాను. ఫస్ట్ వేవ్లో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు, నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. ఒక రెండు ముఖ్యమైనటువంటి పనుల మీద నేను ఢిల్లీ వెళ్ళాను. కోవిడ్ సర్టిఫికెట్ వ్యాక్సినేషన్ వేయించుకున్నాను అని అడిగేది. అది ఉంటే తప్ప మన ఫ్లైట్ అక్కడే. అక్కడికి వెళ్ళి వెళ్ళగానే నా పూర్వ విద్యార్థి అవినాష్ అని మన రాఘవేంద్ర మేనల్, చాలామందికి మన రాధాకి వాళ్ళు తెలిసి ఉంటారు, నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇద్దరం కన్నాడ ప్లేస్లో ఉన్నటువంటి ఇండియన్ హిస్టారికల్ మ్యూజియంకి వెళ్ళాం. అక్కడ అడిగితే మాకు చాలా పుస్తకాలు కావాలి, నేను ఆంధ్ర నుంచి వచ్చానండి, ఇక్కడ పుస్తకాలు ఏమి అమ్మానండి, రెడ్ ఫోర్ట్లోనే ఎర్రకోటలోనే అమ్ముతారు, మీరు అక్కడికి వెళ్ళండి. బూత్ బంగ్లాలో ఒక చిన్న రూమ్లో వర్షం వస్తే కారుతున్నటువంటిగా చిన్న రూమ్లో ఇన్స్క్రిప్షన్స్ అన్నీ అమ్ముతారు అని అంటే ఒక కప్ప చెట్ల మధ్య ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ అంటే చాలా అందంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది అని చాలా ఊహించుకున్నాను. కానీ కొంత నెగ్లిజిబుల్ ఏరియా కూడా కొంత ఉంది అని నేను అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు. అక్కడికి వెళ్తే వాళ్ళని అడిగినప్పుడు నాకు సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ దక్షిణ భారతదేశ సంపుటాలు కావాలి, శాసన సంపుటాలు కావాలి అని అంటే అవునా అట్లాంటివి. అనేక గురించి తెలుసు మనకి అర్థం కదా.